తెలుగు మిత్రులారా, ఇంకా మనం మోసపోతామా ఈ సైకోల్తో? అసలు సైకో నెంబర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. సైకో నెంబర్ 2 ఎవరు? కేసీఆర్. సైకో నెంబర్ 3 ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ సైకోలందరికీ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు నోరిప్పితే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిని రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు పాలించాను అంటాడు. చంద్రబాబు నాయుడు, మరి ఒకసారి నిన్ను నేను ప్రశ్నిస్తున్నా, నీ పాలనలో దరిద్రం తప్ప, అప్పులు తప్ప, రైతుల ఆత్మహత్యలు తప్ప, నిరుద్యోగులు కోట్ల మంది కష్టాలు అనుభవించారు తప్ప, ఎవరైనా అభివృద్ధి చెందారా 14 సంవత్సరాల్లో? రెండో ప్రశ్న, 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది, మీరు కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇచ్చారు, అలయన్స్ పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుదాం 2018-19 అని, ఇప్పుడు కేసీఆర్ పిచ్చోడ్లాగా ఎలా తిరుగుతున్నాడో. అందుకనే 1000 కోట్లు అందిన ఆమ్ ఆద్మీ పార్టీ, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీ అయినా, 4-5 MPలు ఉన్న పార్టీ, ఢిల్లీ పంజాబ్ది, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారట, వచ్చినప్పుడల్లా 1000 కోట్లు దోచుకుంటూ. ఈ కేసీఆర్కి బుద్ధి లేక, బుర్ర లేక, తెలంగాణ ప్రజల డబ్బుని, రైతుల డబ్బుని, నిరుద్యోగుల డబ్బుని వృధా చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరికీ రియల్ గురువు ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఎక్కడైనా అభివృద్ధి చేశారా? 98 లక్షల కోట్ల అప్పు దాదాపు ఈ 8.5-9 సంవత్సరాల్లో. మాట మాటికి చెప్తుంటాను, చైనా 70 దేశాలకు అప్పిస్తే మనం 70 దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నాం. మన చుట్టూ ఉన్న దేశాలు, ఇప్పుడు ఈరోజు చూడు ఆ రేవంత్ రెడ్డి గారు, ఈ రాహుల్ గాంధీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని నాశనం చేసేసి నా డైలాగులు వాళ్ళు పంచులు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వలనే కదా మన దేశం నాశనం అయిపోయింది, బీజేపీకి అధికారం ఇచ్చారు, నరేంద్ర మోదీకి ఆపర్చునిటీ ఇచ్చారు, కేసీఆర్ వల్లే కదా తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది, అప్పులు తెలంగాణ అయిపోయింది. కనుక ఈరోజు మీరు చూశారు బెంగళూరు డాక్టర్ HT సాంగ్లియానా, 2004లో నేను బీజేపీకి ఆయనకి MP టికెట్ ఇప్పించా, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ 8 సార్లు సిట్టింగ్ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ని, షరీఫ్ని ఓడించి మనం గెలిపించాం. తర్వాత ఆయన బీజేపీని విడిచిపెట్టి కమ్యూనల్ పార్టీ అని కాంగ్రెస్లో చేరారు. ఎప్పుడు 2009లో మళ్ళీ కంటెస్ట్ చేశారు, నేను మద్దతు ఇవ్వలే, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలైంది ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయన ఎవరు? రిటైర్డ్ DGP, బీజేపీ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దేశంలోనే అబ్దుల్ కలాం గారు 543 MPల్లో 3 బెస్ట్ MPల్లో ఆయనకు అవార్డు ఇచ్చారు. 1 SPగా, కమిషనర్ ఆఫ్ పోలీస్గా, DGPగా 1 లక్ష రూపాయలు ఎక్కడ లంచం తీసుకోలేదు. నాకు చీఫ్ ఆఫ్ అటెండ్ అయ్యారు. తెలుగు ప్రజలారా, అర్థం చేసుకోండి, మీరు బీజేపీకి మద్దతు ఇస్తారా? చూడండి, నేను బండి సంజయ్, వాళ్ళ కొడుకు అవినీతి, 2 నెలలు ఆయన్ని అరెస్ట్ చేయలేదు, అన్యాయంగా బాధేస్తుంది ఆ వీడియో చూస్తే, ఆ స్టూడెంట్ని చితక బాధి, అటెంప్ట్ మర్డర్ కేసు, అలా అసిస్టెంట్లు ఆపకపోతే చంపేసి ఉండును. అలాంటిది నేను ప్రెస్ మీట్ పెట్టిన ఫేస్బుక్ పెట్టిన తర్వాత, DGP గారికి మెసేజ్లు పెట్టిన తరువాత 24 గంటల్లో ఆయన అరెస్ట్ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తానన్నా. ఇప్పుడు కామారెడ్డి కోర్టు విషయంలో మనల్ని పార్టీ ఇన్ పర్సన్ నేను ఆర్గ్యూ చేస్తున్నాను రైతుల కొరకు. కనుక BC SC ST, దళిత్ అండ్ క్రిస్టియన్,
ముస్లిం మైనార్టీ మనం అందరం ఏకం కావాలి 90% ఉన్నవారు. అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మిన్స్ ఏంటి, రెడ్డిస్ ఏంటి, వెలమాస్ ఏంటి, అందరూ ఖమ్మాస్ మనకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు? దేశాన్ని అప్పులు పాలు చేసి అవినీతి పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు. ఇప్పుడు 9 సంవత్సరాలు బీజేపీ సర్వనాశనం చేసేసింది. ప్రపంచమంతా బీజేపీ వద్దు, ఇండియన్ గవర్నమెంట్ మనకొద్దు అని ఏదో G20 మెంబర్స్లో మోదీకి ఒక అవకాశం, సంవత్సరానికి ఒక G20 మెంబర్ అవుతారు, ప్రెసిడెంట్ అవుతారు. మోదీని ఏదో ప్రపంచం ఏలుకున్నట్టు, ఎన్నుకున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. మూర్ఖులు తప్ప ఇప్పుడున్న రాజకీయ పార్టీలు 2-3 కులాలకే చెందినవి, 2-3 కుటుంబాలకే చెందినవి. కేసీఆర్ కుటుంబం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, శర్మిలారెడ్డి వాళ్ళ కుటుంబం, చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు పవన్ కళ్యాణ్ వీళ్ళ కుటుంబం. మీకు కుటుంబ పాలన కావాలా, అభివృద్ధి కావాలా? అప్పులు తీరాలన్నా, అభివృద్ధి కావాలన్నా, కంపెనీలు పెట్టాలన్నా, ఇండియాని చైనా కంటే, అమెరికా కంటే ఒక గ్రేట్ నేషన్, నేను ఒక గ్రేట్ లీడర్ ఎలాగయ్యానో 155 దేశాల్లో నంబర్1 ఎలాగయ్యానో 8 ఫీల్డ్లో ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఎదగని స్థాయికి, ఏ మానవుడు ఎదగని స్థాయికి నేను ఎలాగెదిగానో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. స్టూడెంట్స్ కష్టపడాలి. 0013468126546కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి. 100,000 మంది చేరిపోయినట్టే మీరు కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ చేరండి. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎలా చేరిపోతున్నారో మీరు చేరుపండి. ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, స్టూడెంట్లు, క్యాస్ట్ లీడర్స్ మీరు కూడా చేరుపోండి. ఆలస్యం చేయకండి. శనివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు 382 అమీర్పేట్ అప్రజిత కాలనీ నేను ఉంటున్నాను. రేపే నేను హైదరాబాద్ వస్తున్నాను. ఆదివారం ఉదయం 9 నుండి 12 వరకు సూర్యాపేట, నల్గొండ జిల్లా నేను వస్తున్నాను. 9 గంటలకి ఆ మిషన్ కాంపౌండ్లో అడ్రస్ మేము పెడుతున్నాం. మీరందరూ రండి, యూత్ రండి. మార్పు కావాలన్నవారు, జాబ్స్ కావాలన్నవారు, అభివృద్ధి కావాలన్నవారు నాతో కలిసి పనిచేద్దాం అన్నవారు, కుల కుటుంబ అవినీతిని పాలనను అంతం చేద్దాం అన్నవారు రండి, కలవండి, చేతులు కలపండి.